హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సచ్ ఎ క్రియేటివ్ లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయింది కదా, సో లిటిల్ బిజీగా ఉన్నా అనమాట. సో అందుకని నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇంకా ఈ వ్లాగ్ వచ్చి దీపావళి వ్లాగ్ అండి. సో ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది, దీపాలతో స్టార్ట్ చేశాను సో పూజ గది నుంచి. సో ఎక్కడ ఉన్నాము అంటే మేము మా ఊర్లో ఉన్నాం అనమాట, అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. అందరూ కలిసి వెళ్తామండి, ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్తాము. సో అది ఇక్కడ వీడియో తీయలేదన్నమాట, ఎందుకంటే ఫుల్ ఉన్నారు. సో అందుకని ఇంకా అలా వెళ్తాం అందరూ కలిసి. పూజకైతే వచ్చేసామండి, ఇంకా స్వామిని పిలిచి ఆ రోజు అందరూ కలిసి నోములైతే నోచుకుంటాం అన్నమాట. సో అందరూ ఇంకా ప్రతి ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటుందన్నమాట దీపావళి ఫెస్టివల్ అయితే. సో నోములు అంటే ఇంకా స్వామిని పిలిచి పూజ చేపించి సో వాళ్ళ కథ చెప్పి ఇంకా పూజ చేస్తారనమాట. సో ఇలా జరుగుతుంది నోముల పండుగ. నోములు వచ్చి 101 అనమాట. సో అన్నీ 101 పెట్టాలి. సో కజ్జాయలు ఇలా ఆకులు వక్కలు అన్నీ 101 పెట్టి పూజ చేయాలండి. సో అలా చేస్తారనమాట ప్రతి దీపావళికి. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్వామి అయితే హారతి ఇస్తున్నారండి. ఫస్ట్ గౌరీ పూజ చేసేసి హారతి చేసినాక ఇంకా కథ చెప్పడం స్టార్ట్ చేస్తారు స్వామి అయితే. కొంచెం రాగా పెడతానండి, వినండి కథ. ఈ గౌరీ వ్రతం ఎందుకు చేసుకుంటారు, ఈ దీపావళి పండుగ రోజు నోములు ఎందుకు చేసుకుంటారు అనేది మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం రాగా పెడతాను, సో కట్ చేయకుండా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. అప్పుడు వీళ్ళు జరిగినదంతయు చెప్తారు. అడవికి నుగ్గులకని వచ్చినాము, దప్పి అవుతూ ఉంటే నీళ్ల కోసమని వచ్చినాము. మీరు చేస్తున్నది చూస్తూ ఉంటే మా ఆకలి గాని దప్పి గాని లేదో అని చెప్తారు. అప్పుడు దేవతలు మీకు గౌరీ నోములు ఉన్నాయా లేదా అని అడుగుతారు. మేము కట్టుబట్టలతో వచ్చినాము అని చెప్తారు. మీరు స్నానం చేసి రాపోండి, మేము అన్ని సిద్ధం చేస్తాము అని చెప్తారు. అప్పుడు మర్రి ఆకులను, తమలపాకులను, మర్రి కాయలను, వక్క గెలలను, మర్రి ఊడలను, నోము దారాలను, బంక మన్నును బిల్లలుగా చేసి అక్షంతలు వేసే వేలకు నేతిలో ఉడికిన కర్జీకాయలు తయారవుతాయి. సరే, ఆడబిడ్డలు నోములు చేయించి పూలు అక్షంతలు ఇచ్చి పంపిస్తారు. ఆ నూగుల గంపల పైన అక్షంతలు వేసి నెత్తిన పెట్టుకుని ఇంటికి వస్తారు. గుడిసె పైన అక్షంతలు వేసి కుడికాలు పెట్టుకుని ఇంటికి పోయేసరికి ఏడంతస్తుల భవనం అయిపోతుంది. పెద్దాయమ తెచ్చిన గంపల్లో నుగ్గులు బదులుగా బంగారు గుట్లు గుట్టలు ఉండను. చిన్నాయమ తెచ్చిన గంపల్లో వెండి గుట్టలు అయి ఉండను. ఇంట్లో ఎక్కడ చూసినా ధనము ధాన్యము ఉట్టిపడుతూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వలన ఐశ్వర్యము కలుగుతుంది. సర్వ ఐశ్వర్యము కలిగినదేని గర్వపడకుండా ఈ రోజు మనకు ఐశ్వర్యం కలిగినది కాబట్టి ఊరిలో వాళ్ళని పిలిచి మంచి వంటలు చేయించి అందరికీ భోజనాలు పెట్టి పంపిస్తారు. సరే, వీళ్ళిద్దరూ భోజనం చేయాలి కాబట్టి ఆ సమయంలో వాళ్ళ నాయన మనసుకు వస్తాడు. పల్లెలకు పోయి సంచిలో ధాన్యము వేసుకుని మొయ్యలేక మోసుకుని వస్తూ ఉంటాడు. ముందు గుడిసె ఉండే కాబట్టి గుర్తు చిక్కదని మాడి ఎక్కి చూడమని పెద్ద ఆయమ చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాయన వస్తూ ఉంటాడు. పిలుచుకొని వచ్చి జరిగినదంతయు చెప్తారు ఆయన. సో ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటాం కదా కథ వినేసి. ఇంకా మేము అలా కథ అయిపోయింది, ఇంకా అలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అన్నమాట అందరూ కలిసి. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాక భోజనాలు అన్నమాట, ఇంకా అందరినీ పిలిచి భోజనాలు అయితే పెడుతోంది మా అక్క. నోములు చేసేవాళ్ళు అంటే అమ్మ వాళ్ళు. సో డే అంతా ఉపవాసం ఉంటారండి ఈ ఫెస్టివల్కి. ఉపవాసంతోనే అన్ని వంటలు చేసి ఇలా పూజ చేస్తారన్నమాట. ఇప్పుడు వచ్చి క్రాకర్స్ టైం అన్నమాట. క్రాకర్స్ అయితే పేల్చాలి కదా. సో ఇంకా అందుకని మా తమ్ముడు వాళ్ళు పెడుతూ ఉన్నారు. 10,000 వాళ్ళ ఉందన్నమాట. సో 10,000 వాళ్ళ పెడుతూ ఉన్నారు. సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్స్ బాగానే జరుగుతాయండి. సో ఇక్కడ అందరూ కలుస్తారనమాట, ప్రతి ఒక్కరు కలిసి అన్నీ చేయాలి అనుకుంటారు. సో కలిసిమెలిసి చేసుకుంటారనమాట ఫెస్టివల్స్ అన్నీ. సో అందుకు చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం అందరికీ నచ్చుతాయన్నమాట. ఫెస్టివల్ బాగా జరుగుతుంది అంటే డెఫినెట్లీ ఎక్కడున్న వాళ్ళు వర్క్స్ ఉన్నా కానీ వదులుకొని వస్తారండి, డెఫినెట్లీ రావడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇంకా 10,000 వాళ్ళ అయిపోయింది. షార్ట్స్ ఉన్నాయండి. సో షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఆ తర్వాత మేము చిన్న చిన్నవి కాల్చాలన్నమాట. సో వీళ్ళందరూ పెద్ద పెద్దవి కాల్స్తూ ఉన్నారు.
మ్యాక్సిమం ముహరంకి చాలా బాగా కాలుస్తారండి టపాస్లు అయితే. సో అన్నీ 1000 10000 వల్ల ఇలా పెద్ద పెద్దవి పెడుతూ ఉంటారనమాట క్రాకర్స్ అయితే. సో ఇప్పుడైతే ఇంకా 10000 వల్ల అయిపోయింది, షార్ట్స్ ఉన్నాయన్నమాట. సో షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో పెద్ద క్రాకర్స్ అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఇంకా అందరూ పెడుతూ ఉన్నారు మా అన్న వాళ్ళు. సో అందరూ కలిసి పెడుతూ ఉన్నారన్నమాట, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు క్రాకర్స్ పెడుతూ. షార్ట్స్ అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, స్పార్కిల్స్ లాగా పడతాయి కాబట్టి. సో ఇంకా హ్యాపీగా చూస్తూ ఉన్నారు ఇక్కడైతే. ఇంకా మా వదిన వాళ్ళ కూతురు వస్తూ ఉన్నారన్నమాట మాట్లాడడానికి. సో ఇంకా ఆల్రెడీ ముందు పెట్టాను కదా, సో ఇంకా మాట్లాడడానికి వచ్చారు. సో ఇంక ఇక్కడైతే క్రాకర్స్ మా అక్క వాళ్ళ పిల్లలు క్రాకర్స్ తీసుకొని పోయి పెడుతూ ఉన్నారన్నమాట ఇక్కడైతే. సో ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చాలా ఇష్టంగా చూస్తారు క్రాకర్స్ పెట్టడానికి పిల్లలు. సో పెద్ద పెద్ద అంటే ఇంకా ఇష్టపడతారు కాబట్టి. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారన్నమాట. హాయ్ హాయ్. మళ్ళీ మన ఇక్కడ నిలబడి ఉంటుంది చూడు, అప్పుడు ఇడవడే మళ్ళీ మన లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంకా ఉన్నాయన్నమాట షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఇది 290 షార్ట్స్ అనుకుంటాను, 290 షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నారండి. సో ఇక్కడైతే ఇంకా చూస్తూ ఉన్నారు ఇలా, ఇది తెచ్చి చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు చాలా బాగా పేలుతూ ఉన్నాయండి. ఇక్కడ ఏం చూస్తున్నారు అంటే హాఫ్ అంతా అయిపోయిందండి, ఇంకా హాఫ్ మిగిలింది అనమాట. సో అవి ఇంకా పేలట్లేదు. సో అందుకని చూస్తూ ఉన్నారు, ఇంకొకసారి పెడుతూ ఉన్నారన్నమాట. మీ పేరు చెప్పండి. భవిష్య మనస్విత. భవిష్య మనస్విత. విచ్ క్లాస్ యువర్? I am studying second class. అన్న వాళ్ళ కూతుర్లు అనమాట ఇద్దరు. సో ఇంకా వీళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. సో ప్రీవియస్ దీపావళి వ్లాగ్లో కూడా తను చిన్నగుండింది. సో భవిష్య, సో మీరు ఆల్రెడీ చూసింటారు వ్లాగ్స్లో, దీపావళి వ్లాగ్ చూసినట్లయితే. ఇప్పుడు మాది స్టార్ట్ అయ్యింది. సో సింపుల్గా, సో ఫ్లవర్ పార్ట్స్ చిన్న చిన్నవే కాబట్టి మేము పెట్టడం. సో అవి పెడుతూ ఉన్నాము. సో మా అక్క వాళ్ళు, మేము, మా అక్క వాళ్ళ పిల్లలు, సో మేము పెడుతూ ఉన్నాం అన్నమాట. సో ఫ్లవర్ పార్ట్స్, సో వీల్స్, సో ఇవి కాకరపూలు అంటారు కదా, సో అవి పెడుతూ ఉన్నాము. ఇంకా నేను ఎంతసేపు పెడుతున్నా అది ఎందుకు అంటుకోవట్లేదన్నమాట. ఇంకా మా అక్క కొడుకు వచ్చి పెడుతూ ఉన్నాడనమాట ఇక్కడ. సో ఇలా దీపావళి అయితే మేము జరుపుకున్నామండి. సో మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మీరు కూడా బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. ప్రతి ఫెస్టివల్కి అందరూ కలిస్తేనే, ఒక ఫెస్టివల్ మిస్ అయినా ఇంకొక ఫెస్టివల్కి కలిస్తేనే చాలా బాగుంటుంది. సో అది నా ఒపీనియన్ అన్నమాట. సో మేమైతే కలుస్తూ ఉంటామండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక బూస్టప్ వస్తుందన్నమాట. సో ఇంకా వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.